సీఎం జగన్ ఝలక్ భంగపడిన ఎమ్మెల్యేలు వీరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఖచ్చితంగా స్థానం లభిస్తుందని భావించిన ముఖ్యమైన నేతలకు భంగపాటు తప్పలేదు పార్టీ స్థాపించినప్పటి నుంచి జగన్ వెంట ఉంటూ తెలుగుదేశం పార్టీలో తమ మాటల ఈటలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు వైఎస్ జగన్ మంత్రివర్గ కూర్పు పక్కా సామాజిక వర్గాల నిష్పత్తిని పరిగణలోనికి తీసుకుని చేయడంతో వారికి నిరాశ ఎదురైంది మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గానిదే ఆధిపత్యమనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఆయా సామాజిక వర్గాలను పరిచే విధంగా వైఎస్ జగన్ మంత్రివర్గ సభ్యులను ఎంపిక చేసుకున్నారు కాపులకు ఎస్సీలకు బీసీలకు మంత్రివర్గంలో పెద్ద పీట వేశారు దాంతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు బెర్తలు దక్కలేదు మంత్రివర్గంలో స్థానం ఆశించి భంగపడిన వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫైర్ బ్రాండ్ రోజాను ఆమె మొదటి నుంచి జగన్ వెంట నడుస్తూ తెలుగుదేశం పార్టీ నేతలను ధీటుగా ఎదుర్కొంటూ వచ్చారు రెండోసారి నగర శాసనసభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు అయితే ఆమె రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆమెను మంత్రివర్గంలో చేర్చుకోవడానికి సామాజిక సమీకరణాలు అడ్డు వచ్చాయి మరో నేత చివరి భాస్కర్ రెడ్డి ఆయన కూడా మంత్రి పదవిని ఆశించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏగవాలిన ఒంటిగాల మీద లేచిన నేత ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులపై ఎప్పటికప్పుడు నిప్పులు జరుగుతూ వచ్చారు పలుమార్లు అరెస్ట్ కూడా అయ్యారు అయితే ఆయనకు మంత్రి పదవి దక్కలేదు మరో నేత భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓ రకంగా మౌత్ పీస్గా ఉంటూ వచ్చారు వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మెలుగుతూ వచ్చారు ఆయనకు కూడా నిరాశ ఎదురైంది తనకు మంత్రి పదవి దక్కడం లేదని ఓకింత అసహనానికి గురై మాట్లాడిన సందర్భం కూడా ఉంది సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని అందరూ ఊహించారు కానీ ఆయనను జగన్ పక్కన పెట్టేశారు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు కూడా మంత్రి పదవి దక్కలేదు ఆయనకు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం దండిగానే ఉంది మంత్రి పదవి ఆశించి భంగపడిన నేతల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు కూడా ఉన్నారు కాపులకు మంత్రివర్గంలో పెద్దపేట వేసినప్పటికీ జగన్ అంబటి రాంబాబును మంత్రివర్గంలో చేర్చుకోలేకపోయారు తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడంలో అంబటి రాంబాబు ధీటుగా వ్యవహరించారు జగన్కు అత్యంత సన్నిహితుడు కూడా కర్నూలు జిల్లా శిల్పా కుటుంబానికి కూడా మంత్రి పదవి దక్కలేదు వారు తెలుగుదేశం పార్టీని వేడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే కర్నూలు జిల్లా నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కాదని మరొకరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదు దాంతో శిల్పా కుటుంబ సభ్యులను పక్కన పెట్టాల్సి వచ్చింది పశ్చిమ గోదావరి జిల్లా తెల్లం బాలరాజు ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉంటారనే ప్రచారం సాగింది కానీ ఆయనకు నిరాశ ఎదురైంది కడప జిల్లా రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి కూడా మంత్రివర్గంలో ఉంటారని అందరూ భావించారు ఆయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడమే కాకుండా టీడీపీని ధీటుగా ఎదుర్కొనే నాయకుల్లో ఒకరు కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు కూడా మంత్రి పదవిని ఆశించారు ఆయనకు జగన్ నుంచి ఫోన్ వచ్చిందని మంత్రి పదవి ఖాయమని ఒకానొక సందర్భంలో ఆయన అభిమానులు సంబరాలు కూడా చేసుకున్నారు అయితే చివరి నిమిషంలో ఆయనకు పదవి దక్కకుండా పోయింది తెలుగుదేశం పార్టీ అధినేత తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ను మంగళగిరిలో ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఖాయమని భావించారు పైగా ఆళ్ల మంత్రి అవుతారని ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పారు కూడా అయితే ఆయనకు కూడా నిరాశ తప్పలేదు గుంటూరు జిల్లా చిలకలూరిపేట టికెట్ ఆశించి భంగపడిన మర్రి రాజశేఖర్కు మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు విడదల రజనీకి టికెట్ కేటాయిస్తూ జగన్ మరి రాజశేఖర్కు ఆ హామీ ఇచ్చారు కానీ మరి రాజశేఖర్కు మంత్రివర్గంలో చోటు దక్కలేదు